భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. భర్త ఇంటి ముందు భార్య దీక్ష. న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్షకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నటరాజ్ సెంటర్ లో చోటు చేసుకుంది. పాల్వంచ నటరాజ్ సెంటర్ కు చెందిన ఎస్కే అన్వర్ 2019లో ఇల్లందుకు చెందిన యాండీ ఆసియాతో ముస్లిం కుల ఆచార ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన 4 నెలలు వాళ్ల వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అనంతరం భర్త అత్త మామ మరిది చిత్రహింసలు పెట్టడం మొదలైందని ప్రతిరోజు వేధించడంతో ఇల్లెందు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానని యాండీ ఆసియా తెలిపారు. కేసు పెట్టిన అప్పటి నుండి ఇప్పటి వరకు తన భర్త ఇంటికి తీసుకువెళ్లలేదని, నా భర్త నాకు కావాలని, న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ముందు నుంచి కదిలేదు లేదని తెలిపింది. మ్యారేజ్ అయింది 2019 ఏప్రిల్ 28 సార్. అయితే నాకు అప్పటి నుంచి చేసుకోబోయిన కాడ నుంచి నాకు ఇష్టం లేదని చెప్పారు సార్. మ్యారేజ్ కొత్తలో ఉన్నా నైటే అని చెప్పారు. మామూలు నాకు బలవంతం చేసి చేసుకున్నా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు బయట అమ్మంటే ఇష్టం అని చెప్పారు సార్. అయితే సరే అని నేను సైలెంట్ ఉన్నా సార్. ఆల్రెడీ సైలెంట్ ఉన్నా కూడా అట్లనే ఉంది. వేధింపులు చేసినా కూడా నేను పడి ఉన్న తర్వాత కూడా నన్ను బయట నెట్టేసి ఇది చేశారు సార్. తాళం పెట్టారు. తాళం పెడితే నేను బయటకు వచ్చేసి మా పుట్టింటికి మామూలు పిలుచుకొని నేను వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయిన తర్వాత నాకు నోటీస్ పంపించారు సార్. నోటీస్ పంపిస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకెళ్ళారు నాకు ఇష్టం లేదని చెప్పారు సార్. 4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ పిలిపించి. అయితే నాకు ఇష్టం లేదని చెప్పారు సార్. అయితే కోర్టులో చూసుకుందామని చెప్పారు సార్ మా ఆయన, మా భర్త, మా మామ, మా అత్త మామలందరూ కలిసి కోర్టులో చూసుకుందామే, కోర్టులో నడిపించుకుందామే అని చెప్పారు సార్. అంటే సరే అని నేను కూడా నాకు వేధించి చేస్తే నేను కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఎవరు లేరు, తోడు నీడ ఎవరు లేరు. నాకు పెద్ద మనుషులు ఎవరు రాలేరు మధ్యలో మాట్లాడారు. అయితే నేను అట్లా వెళ్ళిన తర్వాత ఇక నాతో ఇక మాట లేదు, ఫోన్ లేదు, ఏది లేదు సార్. ఇప్పుడు వరకు కూడా లేదు. నేను పెద్ద మనిషిలో కూర్చుందాం మాట్లాడదామంటే కూడా అక్కడ రాను, కోర్టులో చూసుకుందామని చెప్పి మా మామ పెద్దిస్తారు సార్ నాకు. అయితే మా అమ్మకి ఏమంటారు, పోలుకో నువ్వు ఉరేసుకోవాలి నువ్వు ఉరేసుకొని చావాలి అని చెప్తున్నా సార్ మా అమ్మకి. నువ్వు ఉరేసుకొని చావాలా, నీ బిడ్డ జీవితం ఆగం చేపిస్తా అని చెప్తున్నా సార్. నా జీవితం ఆగం చేపిస్తా అని మా మామ చెప్పిస్తారు. అయితే ఈ విషయం అయిపోయిన తర్వాత నేను లోకరాజ్లో పెట్టి పిలిపిస్తే అక్కడ కూడా రానని చెప్పారు సార్. వాళ్ళని కమిటీలో ఇస్తే అక్కడ కూడా మాట్లాడట్లే. మా లాయర్ అని చెప్పారట, నేను డైవర్స్ ఇస్తా అని చెప్పారట. మా లాయర్ డైవర్స్ ఇస్తా 4 లక్షలు డిమాండ్ చేసినా అని చెప్పారట సార్. మా లాయర్ తీసుకెళ్ళి వాళ్ళ లాయర్ చెప్పారట. ఆ మాట నాకు చెప్తున్నారు సార్. వాళ్ళ కమిటీలో చెప్పారు సార్. డిమాండ్ ఏంటమ్మా మీ డిమాండ్? నా డిమాండ్ ఏం లేదు సార్. నా భర్త నాకు కావాలి. నా భర్త గురించి నేను ఇక్కడ కూర్చున్నాను, నిన్నటి నుంచి కూర్చొని ఉన్నాను సార్.